హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్. సద్దల బతుకమ్మ రోజు నైవేద్యంగా పెట్టుకునే సద్ద ముద్దలు. సద్దలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని పట్టించుకోవాలండి. ఆ పిండిని కొంచెం బరదగా పట్టించుకోవాలి. సద్ద ముద్దలకు పిండి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాను. కలిపి రెడీగా ముద్ద చేసి పెట్టాను. పెనం మీద పెంక పెట్టుకోవాలి. బెల్లాన్ని కొట్టి రెడీలో పెట్టుకోవాలి. రొట్టెలు చేసుకొని పెనం మీద కాల్చుకోవాలి. కాల్చుకున్నాక రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. రొట్టెను చేసి పెనం మీద వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసి రొట్టె మీద రుద్దుకోవాలి. రొట్టెను రెండో వైపు మలుపుకొని కాలిపోయింది, చక్కగా కాలిందండి. ఇక తీసేసుకోవాలి. ఇంకొక రొట్టె రెడీ అయిపోయింది, దాన్ని కూడా కాల్చుకుందాము. బెల్లము యాలకుల పొడి కొట్టి రెడీలా పెట్టుకోవాలి. కాల్చుకున్న రొట్టెను స్మాష్ చేసుకోవాలి. మొత్తము ముక్కలు ముక్కలు చేసేసి ఈ రొట్టెలు ఉట్టిగి తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటాయి. మనము లడ్డు కట్టుకోవడానికి కాబట్టి సద్ద ముద్దలు రొట్టెను మందంగా చేసుకొని కాల్చుకోవాలి. ఉడకబెట్టినట్టు అవుతుంది రొట్టె. రెడీ అయిపోయిన రొట్టెలను మొత్తం స్మాష్ చేసుకొని బెల్లము నెయ్యి యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముద్దలు చేసేసుకోవాలి. బెల్లము యాలకుల పొడి నెయ్యి వేసి బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. ప్లీజ్ సద్ద ముద్దలు రెడీ అయినాయండి. కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సద్దల బతుకమ్మకు చేసే సద్ద ముద్దలు రెడీ.